కార్తీ సినిమాకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే తమిళంలో కంటే తెలుగులోనే ఆయన సినిమాలను ఎక్కువగా చూస్తుంటారు కార్తీ సినిమాకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే తమిళంలో కంటే తెలుగులోనే ఆయన సినిమాలను ఎక్కువగా చూస్తుంటారు ఇక్కడి ప్రేక్షకులు కార్తీని ఎక్కువగా ప్రేమిస్తుంటారు అందుకే ఆయన చిత్రాలన్నీ ఎక్కువగా తెలుగులోకి డబ్ అవుతుంటాయి తాజాగా కార్తి నటించిన జపాన్ మూవీ వచ్చింది నేడు ఈ మూవీ థియేటర్ లో సందడి చేయడానికి రెడీ అయింది ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు కూడా పడ్డట్టుగా కనిపిస్తోంది ట్విట్టర్ లో జపాన్ బాగానే ట్రెండ్ అవుతోంది ఇక జపాన్ క్రింజ్ లా ఉందని అట్టర్ ఫ్లాప్ అని ఓ నెటిజన్ తేల్చిపాడేసాడు మరొకరేమో జపాన్ సూపర్ హిట్ అని కామెంట్ పెట్టారు సక్సెస్ వైబ్స్ వచ్చాయని అంటున్నారు ఇలా మిక్స్డ్ రివ్యూలు సోషల్ మీడియాలో బాగానే కనిపిస్తున్నాయి రాజ్ మురుగన్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించాడని కార్తీ తన పాత్రలో అద్భుతంగా నటించాడని అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఎబోవ్ అవరేజ్ అని సెకండ్ ఆఫ్ బాగుందని చెబుతున్నారు జీవి ప్రకాష్ బీచిఎం నెక్స్ట్ లెవెల్ అని కామెంట్లో చేస్తున్నారు ఇక విజువల్ సదర్స్ అని అంటున్నారు ఈ చిత్రంలో అను ఇమాన్యుయల్ కార్తిల కెమిస్ట్రీ అదిలిపోనుందని అనిపిస్తోంది చాలా కాలం తర్వాత మళ్లీ అను ఇమాన్యుయల్ భారీ ప్రాజెక్టుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు అయింది చూస్తుంటే జపాన్ సినిమాతో అను ఇమాన్యుయల్ మళ్లీ తెలుగులో బిజీగా మారేందుకు ఎక్కువగా అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తోంది కార్తి జపాన్ మీద మాత్రం ఇప్పటివరకు వరకు జనాల అభిప్రాయం పూర్తిగా రాలేదు మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది పూర్తి రివ్యూ రావాలంటే ఇంకా సేపు ఎదురు చూడాల్సిందే కానీ కార్తి మాత్రం తన మేక్ ఓవర్ డైలాగ్ మాడ్యులేషన్ తోనే జనాల మీద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు జపాన్ చూడాలన్న ఆసక్తిని మాత్రం పెంచేశాడు ఆ విషయంలో కార్తి పడ్డ కష్టాన్ని మెచ్చుకోవాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా Media, please do like, share, and subscribe. Please subscribe to Pragna Media. Please like, share, and comment if you like the video. Prajna Media.